ఇచ్చేసినటువంటి మన పెద్దలు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, అలాగే మన ఆరుమూరు ముద్దుబిడ్డ మన ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న సోదరుడు మండలాధ్యక్షుడు రవిప్రకాష్ గారు, దయాకర్ ఆసిఫ్ ఆరిఫ్, వేదిక మీద ఉన్న పెద్దలు ఎస్టీసీఎల్ పీసింగ్ సోదరి సోదరి మండలారా, మాక్లూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు, మాక్లూర్ గ్రామస్తులందరికీ నా సోదరి సోదరులు ఇక్కడికి విచ్చేసిన దానికి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు 5 సంవత్సరాలలో గెలిచినటువంటి అభ్యర్థి ఏం చేసిండు అనేది బొత్తడి ప్రధాన కారకరం. 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా మనకు ఇవ్వలేదు. అరవింద్ అనే వ్యక్తి ఎంపీగా గెలిచి ఈ మాక్లూరుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నిధులు. అదే మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలోనే 10 లక్షల రూపాయలు ఈ మాక్లూరు తెచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్నది. 2 రోడ్లు వేశాం. ఇంకొకటి చెప్తున్నా, మొన్ననే మనకు ప్రభుత్వం నుండి డిగ్రీ కాలేజ్ మంజూరైంది. ఆడపిల్లలు నిజామాబాద్ పోవడం ఎందుకని చెప్పి మన దగ్గరనే డిగ్రీ కాలేజ్ మంజూరైంది. త్వరలోనే దాన్ని మనం జాగా చూపిస్తాం. డిగ్రీ కాలేజ్ కట్టే ప్రయత్నం మన అన్నలందరూ చేస్తారు కాబట్టి చెప్తున్నా. మన గ్యారంటీలు ఇచ్చినాం, గ్యారంటీలు అమలు చేస్తున్నాం. మీకు తెలుసు, నా ఆడబిడ్డలందరూ బస్సు ప్రయాణంలో ఉచితంగా పోతున్నారు. సిలిండర్కు డబ్బులు వస్తున్నాయి. మరి కరెంటు బిల్లు కూడా మీకు మాఫ్ వస్తుంది. వస్తుందా లేదా అమ్మా? ఆరోగ్య నయారోగ్య ఇది అయిపోయినాక, ఎలక్షన్ అయిపోయినాక ఇంకా 3 గ్యారంటీలు మనం ఇస్తాం. 15 ఆగస్టు లోపల రుణమాఫీ ఇస్తాం, మరి పెన్షన్లు ఇస్తాం. ఇదే విధంగా మన ప్రజాపాలన నడుస్తున్నది. గతంలో చేసినటువంటి రాజకీయ నాయకులు కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు నిజంగా మనకు దొరకడం అదృష్టం. నిజాయితీ పరులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నిజాయితీ పరులు. దురదృష్టవశాత్తు ఒక నిజాయితీని ఓడగొట్టుకున్నాం. ఇప్పుడైతే 45 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు పెద్దలు, 6 సార్లు ఎమ్మెల్యే అయి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా తన పరిస్థితి కూడా మన జీవితం లాగానే ఉంది. అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీతో పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా చూడండి ఒకసారి. జీవన్ రెడ్డి గారిని చూసి ఓటు వేద్దామని చెప్పేసి అందరం నిర్ణయించుకుందాం. మీరు చాలా మట్టుకు చేశారు. వినయన్న కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మీ అందరు నాకు ఓటేశారు కాబట్టి మీకు మరొక్కసారి కృతజ్ఞత చేస్తున్నా. అదేసారి ఎట్లా చేశాము మళ్ళీ మనం కూడా జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేద్దామని చెప్పేసి నా సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటే చెప్తున్నా, 4.5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. మేమే ఏ చేయాలన్నా మేమే చేస్తాం. అధికారంలో లేకున్నా ఈ గ్రామానికి సేవ చేశాం. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇంకా మాకు బాధ్యత పెరిగింది. దయచేసి చెప్తున్నా, మీకేదన్నా రాకపోతే, సంక్షేమ పథకాలు రాకపోతే పూర్తి బాధ్యత నాది, నేను తీసుకుంటా, మేము నేను తెచ్చి చేస్తా అని చెప్తున్నా. ఈ ఒక్కసారి మాకు కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం, కానీ కొద్ది ఇబ్బందులు ఉన్నా ఈ ఒక్కసారి మన జీవన్ రెడ్డిని గారు గెలిపించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కట్టించే బాధ్యత నాది. కుల సంఘాలకు ఎంపీ ల్యాండ్స్ వస్తాయి, పెద్దలకు తెలుసు, బాగా అనుభవం ఉంది కాబట్టి అడగంగానే వెంటనే ఇస్తారు కాబట్టి జయసే చెప్తున్నా. చాలా మట్టుకు చూశాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు అన్నాడు దేవుడు గుడిలో ఉండాలా, మనసు గుండెల్లో ఉండాలని చెప్పేసి. ఇవన్నీ మీకు చెప్పేసి కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఇవన్నీ మేము చెప్తున్నాం. దయచేసి చాలా మంది యువకులు ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, పెద్దలు జీవన్ రెడ్డి గారి తెలుసుకోండి,
జగిత్యాల బోండి, కొరుట్లా బోండి అడగండి, జగిత్యాల బోండి అడగండి. ఒక్క ఒక్క పిలుపుతోనే ఇవాళ వచ్చింది షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తున్నాయి అని చెప్పి, మొన్న ఒక్కటే పిలుపుతోని షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ వస్తున్నాయి తెరుస్తున్నాయి అని చెప్పి ఇవాళనే పేపర్లు వచ్చేసింది. చాలా సంతోషం సార్, మీ కృషి వల్లనే ఇక చెరుకు రైతులు కూడా ఫ్యాక్టరీలు ఓపెన్ అవుతున్నాయి సార్. ఇదే విధంగా మనం పని చేసుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి భాగములని ఇది అయిపోయినాక చాలా మంది సోదరులు ప్రజాపాలన ప్రభుత్వంలో చేరుతామని చెప్పి పార్టీలో చేరుతామన్నారు. ఇది అయిపోయిన తర్వాత చాలా మంది ఉన్నారు, చాలా గౌరవనీయులు పెద్దలు పార్లమెంటు మంది అన్నతో కాండ్వా లేపిస్తా. చాలా మంది వచ్చారు కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు పెద్దలు వినయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. కొద్దిగా ఏ బాబు, ఏ బాబు, నీకేమైనా ఇబ్బంది ఉంటే పక్కకు పోయి కూర్చోపో, ఇక్కడ అరవద్దు అరవద్దు అరవద్దు. సభకు నమస్కారం. ఇప్పుడున్న పరిస్థితులలో మొన్న జరిగిన ఎన్నికల్లో మనం బ్రహ్మాండంగా మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రేపు భవిష్యత్తులో 5 సంవత్సరాలు ఏవైతే పార్టీ చెప్పిందో ఆ కార్యక్రమాలన్నీ అందరికీ చేరాలంటే మరి మన ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న గారికి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. మరి వారికి సపోర్టుగా రేపు పార్లమెంటు సభ్యులుగా పెద్దలు నిజాయితీపరుడు నిష్ఠాపరుడు మనిషి అంటే ఇలా ఉండాలి అనే రూపానికి జీవనన్న సంకేతం కాబట్టి మరి జగిత్యాల జీవనన్నను కూడా పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి తద్వారా మన 6 నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఇది ముఖ్యమంత్రి గారికి ఇది మన ఇన్ఛార్జికి రేపు పార్లమెంటు కూడా మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని రేపు భవిష్యత్తులో మనకు మంచి జరగాలంటే పార్లమెంటు సభ్యుడిగా పెద్దల జీవనన్నను గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. ఇప్పుడు సాయిబాబా గౌడ్ గారు కృష్ణారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు వినయ్ రెడ్డి అన్న వారు మాట్లాడతారు. ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల గురించి మాక్లూర్కి రావడం జరిగింది. జీవనన్న గారు జగిత్యాల వాస్తవ్యులు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మనలాగానే చాలా మంచి వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే, మొన్న 5 నెలల క్రితం నేను ఓడిపోయినందుకు అన్న గెలిస్తే మనకు ఒక ఆధారం దొరుకుతుంది. రేపటికి మనకి మన గ్రామానికి నిధులు రావాల్సింది ఉంది, ఇంద్రమైలు రావాల్సినవి ఉన్నాయి, అదే రకంగా పెన్షన్లు ఇవ్వాల్సింది ఉంది, రైతులకి రుణమాఫీ చేయాల్సింది ఉంది. ఇవన్నీ జరగాలంటే రేపు మే 13న జరిగే ఎలక్షన్లో మాక్లూర్ నుంచి గతంలో ఎట్లయితే మెజారిటీ ఇచ్చిండ్రో అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మన జీవనాన్ని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్క అక్క చెల్లెలని అన్నదమ్ములని ప్రతి ఒక్కరిని కూడా దండం పెట్టి చెప్తున్నా, గెలిపిద్దామా లేదా? మన మాక్లూర్లో మంచి మెజారిటీ ఇచ్చినాం, కానీ కొన్ని గ్రామాల్లో బీజేపీ కమలపు గేసిరు, దాని ద్వారా నష్టం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీలాగానే మీరు ఎట్లయితే ఆలోచన చేసిర్రు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ని గెలిపించారు. కానీ 6 నియోజకవర్గంలో కమలం పువ్వు గెలిచింది. ఆయనతో ఏం కాదు, ఏమి చేయలేడు, ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మనకి గ్రామాలల్లో ఇందాక వెంకటేశ్ అన్న చెప్పినట్లు మనకి
మన సంఘాలకి నిధులు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, మనకు అన్ని రకాలుగా నిధులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మేమే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనకి 100 రోజుల్లోనే 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. జీరో బిల్లు మొత్తం గ్రామానికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే బస్సులు ఎక్కడికి పోయినా కానీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కల్పించిందా లేదమ్మా? తిరుగుతుండ్రా, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? ఇండ్లు లేవు కదా, ఇండ్లు కూడా మనకు రేవంత్ అన్న 3,500 ఇండ్లు మన నియోజకవర్గాన్ని ఇచ్చిండ్రు. మనము మాక్లూరుకి సుమారు 100 ఇండ్లు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. జూన్ 4 ఎలక్షన్ కోడ్ అయిపోగానే మన గ్రామానికి 100 ఇండ్లు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇద్దాం. అదే రకంగా 2,000 పెన్షన్ గతంలో తీసుకున్నారు, చాలా మందికి రాలే. మనం ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నాం, వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ కూడా సిద్ధంగా ఉంది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మనం 4,000 పెన్షన్ తీసుకుందాం. రేషన్ కార్డు కోసం అప్లై చేసిండ్రు, రేషన్ కార్డులు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికి కూడా ఇప్పించే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఓడిపోయిన మన బాధ లేదమ్మా, అసలే బాధ లేదు. ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకోసమే మేమందరం కూడా ప్రజలు ఏవైతే బాధలలో ఉన్నారో ఆ బాధలన్నీ తీర్చడానికి, సమస్యలన్నీ తీర్చడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. అమ్మా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఇటు చూడకండి, ప్రతి ఓటు కూడా చేతి గుర్తు గెలిపించుకోండి, మంచి మెజారిటీ ఇవ్వండి. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తీర్చే బాధ్యత మాది. అంతేనా కాదమ్మా, ఇంకేం సమస్యలు ఉన్నాయమ్మా? ఎమ్మెల్యేని చూసి రా, ఈ మధ్య రామాలయం కచ్చిండే మొన్న, ఎప్పుడు శ్రీరామ నవమి రోజు ప్రతిష్టాపన గుడి ఎప్పుడు వచ్చిండు? వచ్చి ఏం చేయాలనో చెప్పాడు. ఈ పువ్వులు ఏం చేస్తారు చెప్పాలి అమ్మా? రాజనాథరావు గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు, ఏం చేస్తారు చెప్పాలనా? ఏడ పోయినా దేవుడి మీద చెప్పుకొని తిరగాల. మేమేమో పనులు చేసుకొని ఓటు అడిగినాము, ఓటు మీరు గెలిపియకున్నా కానీ ఓడినా కానీ మీకు పనులు చేసుకుంటూ వస్తున్నాం. రేపటి నాడు జీవనాన్ని గెలిపించుకుంటే ఇంకా మీ పనులన్నీ కూడా అయిపోతాయి. ఇండ్లు రావాలా, పెన్షన్లు రావాలా, రైతులకి రుణమాఫీ జరగాల, రేషన్ కార్డు రావాలా, ఇవన్నీ జరగాలంటే మన గ్రామాని నుంచి అత్యధిక మెజారిటీ గతంలో ఇచ్చిన విధంగా అత్యధిక మెజారిటీ ఇచ్చి అన్నని గెలిపించుకోండి. అట్లనే ఇందాక చెప్తూ రామాలయంకి వచ్చిండే, రామాలయంకి వస్తే పాపం మన గుళ్ళో ఉన్న వీడీసీ సభ్యులందరూ కూడా మైక్ ఇచ్చారు. ఇయ్యంగానే ఏం చెప్తుండు, ఇట్లనే ఉంటేనట ఆడోళ్ళ పుస్తలు తెవుతాయి అంటాడు, ఆడోళ్ళ బొట్టు పోతుంది అంటాడు, గాజులు ఇరిగిపోతాయి అంటాడు. రామాలయం కలిసి గవి మాటలు అమ్మ మాట్లాడేది, ఎంత మంచిగున్నాడు చూడు, అందరూ కలిసి కట్టుగా లేమా మనం? ఏమన్నా అవుతుందా? అన్ని కూడా డ్రామాలు చేస్తారు వీళ్ళు, ఏం చేయరు. 4 అక్షంతలు ఇచ్చి ఇక డ్రామాలు చేసుకుంటూ తిరుగుతారు. అందుకోసం ఇవన్నీ కూడా నమ్మకండి అమ్మా. ఈ మోసం అరవింద్ కూడా చేసిండు, అత్యధిక మెజారిటీ 6-3 ఇచ్చినాం. అయినా కానీ 5 సంవత్సరాలు గడిచిన మాక్లూరికి వస్తే గిస్తే 2 సార్లు వచ్చింటాడు. మొన్న శ్రీరామనవమి రోజు కూడా రామాలయ విగ్రహం ఓపెనింగ్ కూడా వచ్చిపోయినట్టున్నాడు. ఇక దానికన్నా ముందు 1-2 సార్లు ఒకసారి నాకు తెలిసి దుర్గామాతకు వచ్చిపోయిండు. ఇక అభివృద్ధి విషయం ఎక్కడ చెప్పాడు? ఏది ఉన్నా వాని మీద బట్టగాలు చేయాలి, ఎదుటి మీద బట్టగాలు చేయాలి. పొద్దున ఒక కార్యక్రమం చేసినాం, కార్యక్రమం చేస్తే ఒక అమ్మ వచ్చింది, అమ్మ వస్తే ఏదో ఇట్లా అన్నం అన్నదాన్ని దాన్ని ఓ తింపుతున్నారు, ఏదో మొత్తం ఏదో గడబడి చేసినట్టు తింపుతున్నారు. వాళ్ళు ఏం చేసిరో చెప్పారు, ఏం చేస్తామో చెప్పారు. మేం చెప్తున్నాం, ఇందాకేమని చెప్పిండు వెంకటేష్ అన్న, మీ గ్రామంలో మెజారిటీ ఇయ్యండ్రి అన్ని చెప్పిస్తా అని చెప్పి రుబాబుగా చెప్పిండు. చెప్పిండ లేదా? రుబాబుగా చెప్తాం, ఏం చేస్తామో చెప్తాం. వాళ్ళు ఏమిస్తారు అంతకన్నా 4 రేట్లు ఎక్కనే ఇస్తాం, కానీ తక్కువ చేయమమ్మ. మీకు మీరు మీ చుట్టాలు గుట్టాలు చుట్టుపక్కల ఉన్న ఎక్కడున్నా సరే అందరు కూడా చెప్పారు దోస్తులకి, ఈసారి జగిత్యాల జీవనన్నని గెలిపించుకుందామని చెప్పుండ్రి. ఈ అరవింద్కి వేస్తే గటేర్లు వేసినట్టే అని చెప్పి చెప్పుర్రి. సరేనామా? అందరు కూడా చేతి గుర్తు కేసి మంచి మెజారిటీతోని మన జగిత్యాల జీవనని గెలిపించుకుంటే అన్ని విధాలుగా మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మనకు కూడా అన్ని రకాలుగా నిధులు వస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాక్లూరు మండల కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్!
మనదేం గుర్తు? ఒక్కసారి చేతులు లేపండి అమ్మా, మనదేం గుర్తు? ఇంకా లేపుతలేరు, చాలా మంది లేపాలా, లేపండి. జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు పార్లమెంట్ అభ్యర్థి అనేటువంటి నీతి జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మన మాక్లూరు మండల కేంద్రం రావడం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులే కానీ యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, ఖాస్గా కవాతి పైన మన బుజుర్గో నౌజవాన్ సాత్య కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వేదికను అలంకరించున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రతినిధులు, ముఖ్యంగా మా సోదరుడు వినయ్ రెడ్డి గారు అని చెప్పట్టు నేను అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అబ్బా ఇంతసేపు మన వినయ్ రెడ్డి గారు మాట్లాడింది, అబ్బా బాబు ఇదే పిల్ల ఆడేది ఇస్తుందో, పదేళ్ళ దగ్గర మన ఊరు పట్టుకొని తిరుగుతున్నాడు, మన గోస అనిపించాలా అనిపించద్దా, మరి ఏమైంది మొన్న పేరుసారి పాపం ఏదైతున్నదో, అందరూ మన మాతూరు కోసం అన్నది సత్యం మాట చెప్తున్నా నేను, ఆ పిల్లాడు కూడా చెప్పిండు, కానీ అదృష్టం ఏదైతుందో కింది మీద అయిపోయింది. మరి మరి ఆయన మన గల పాప ఆయన ఎమ్మెల్యే గెలవలేదబ్బా, గెలిచినే మనం చెప్తున్నాడు అబ్బా, పోయిన ఎంపీ గెలిచిండు ఒక ఆయనే, మీరు ఎంపీ పోయినసారి ఎంపీ గెలిచిండబ్బా ఒక ఆయనే అరవింద్, ఆయన ఆయన ఈ పదేళ్ళు ఐదేళ్ళు నేను వచ్చిన ఊరికి ఏమైనా చేసినాడవా? మరి మొన్న ఎమ్మెల్యే గెలిచి కూడా ఏది ఎత్తుందో, మన రామనవారి కళ్యాణానికి రావచ్చు సంతోషం మంచి పనవ్వా, కానీ వచ్చిన వాళ్ళు మంచి పనులు చెప్పాలి కానీ శాపనార్థాలు పెడతాడు ఎవడన్నా, వచ్చేదైతుందో నా వినయ్ చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళు మంచి పనులు చెప్పాలి, అందరూ అన్నదమ్ములు ఇంకా కలిసి ఉండాలి, మా ఆడబిడ్డలందరూ చల్లగా ఉండాలి, పిల్ల పాపంతో మంచిగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా ఆపద సంబంధ పడితే నేను చెప్తా అని చెప్పాలా కానీ ఒరి అమ్మ గాజులో ఉగుతాయట, ఇందుకే రావని కోటేసింది, దయచేసి ఆలోచించండి అమ్మా అని చెప్పంటు నేను, ఏదో మిత్రుడు వీరేనట్టు ఏది ఎత్తున్నదో, ఎన్నికలు గెలవకుండా కానీ ఏది ఎత్తుందో, రాష్ట్రంలో అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందమ్మా, మన గ్రామాలకు ఏ మంచి పని జరగాలన్నా, ఏ అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం తల్లి, మనకి ఏది ఇస్తుందో, పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఇలా కరెంటు బిల్లు మాఫీ కావాలన్నా, సిలిండర్ బుడ్డి రావాలన్నా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావాలన్నా, ఇవన్నీ ఎవరితోనైతే అబ్బా, కాంగ్రెస్ తోనైతే, కాంగ్రెస్ తోనైతే, మళ్ళీ ఏదైతుందో పాపం ఆయన పదవి దక్కకున్నా కానీ పనిచేసి పెట్టిన వాళ్ళు వీరేరేంటి, ఎమ్మెల్యే గారు మన రమ్మన్నారాడిగా రమ్మన్నారాడు తల్లి చెప్పంట నేను, ఈ ఓటు అయిపోయిన తర్వాత ముఖం గింత చేసుకొని పోతారు తల్లి అని చెప్పంట, ముఖం గింత చేసుకొని పోతారు సరే, ఇవాళ చూడు ఆలోచన చేయండి అబ్బా, ఇవాళ మన ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో, ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పారు, బస్ ఫ్రీ, మనం ఏడు ఇవేనా కానీ మన తల్లి గారింటి వేనా, అత్తారింటి వేనా, దవాఖానకి వేనా, బజారుకి వేనా, పొలాలను చదువుకుంటానికి బడికి వేనా కానీ బస్ టికెట్ లేదు, నేను అడుగుతా పువ్వు గుర్తున్నాడు, మీరు ఎక్కడన్నా మీరు 20 రాష్ట్రాలలో అధికారం ఉన్నది మీది, ఖైబీ ఖైబీ మీ ప్రభుత్వం ఉన్న కాడ ఎక్కడైనా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం ఇస్తుండ్రా, మరి ఎందుకు ఇస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళే ఇస్తున్నారమ్మా, కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకు ఆడబిడ్డలంటే గౌరవం తల్లి అంటుంది, ఆడబిడ్డలకు ఆత్మసేన కల్పించాలి, సంసారం మంచి చెడ్డ చూసే వాళ్ళు ఆడబిడ్డలు కాబట్టి ఆడబిడ్డల గౌరవంతో ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఇస్తుంది, పూగుడు దేవాలంటే దేవుడు అని చెప్పానది, మరి దేవుడు ఆడవాళ్ళకు మంచి చేయమని చెప్తారు, చెడు చేయమని చెప్తారా, మంచి చేయమని చెప్తారు, ఎందుకు చేస్తారు, మరి కరెంటు బిల్లు అవ్వా 200 యూనిట్ల దాకా బిల్లు మాఫ్, ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పండి, నేను చెప్తున్నా ఎవరికైనా తప్పిపోయి 200 యూనిట్ లోపల బిల్లు వచ్చి మాకు కాకుంటే, మా వినయ్ రెడ్డి చెప్తున్నారు మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారానికి పోతారు కదా ఓటు కోసం, వివరాలు సేకరించండి,
ఎక్కడైనా 200 యూనిట్ల బిల్లు వచ్చి వాళ్ళకి ఏదైతుందో రేషన్ కార్డు ఉండి బిల్లు మాఫీ కాకుంటే వాళ్ళ వివరాలు సేకరించండి, వాళ్ళ బిల్లు మాఫీ చేపించే బాధ్యత వీళ్ళు వినేరండిదని చెప్పి సిలిండర్ బుడ్డు ఉంటారమ్మా 500 రూపాయల కంటే మనం ఎంత ఎక్కువ చెల్లించినా మన మనకు వాపసు రావాలి. 400 తమ్ముడు కానీ అత్తలేవనుకో వాళ్ళు వివరాలు సేకరించండి. నేను మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్తున్నాను, ఇక్కడ మీరు మాక్లూర్ మండల్లో ప్రచారం చేసేటప్పుడు మన కార్యకర్తలకు సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రచారం మీదగా ఏ ఇంట్లో ఏదైతుందో మనకు అర్హత ఉండి ఏ పెన్షన్ రాకున్నా ఏ సంక్షేమ కార్య లబ్ధి రాకున్నా వివరాలు సేకరించండి. వాళ్ళకి ఆ లబ్ధి ఉన్న కూర్చో కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందకుండా కానీ వినయరెడ్డి మీద ఏదైతుందో ఈ బాధ్యత పెట్టిందని చెప్పండి. దీనికి కొంతమందికి రేషన్ కార్డు ఉండదవ్వా. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఏది అమలు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. పోయిన సర్కార్ ఏం చేసింది, 15 రాజ్యం చేసిందవ్వా. 15 రేషన్ కార్డు ఇవ్వాలని చెప్తే తల్లి ఆ జతగారు కొనుక్కి ఇచ్చిందా? ఇలా బరువు అంతా మనం ఇదో పడ్డ తల్లి. నేను బరువు అనుకోవద్దు, నువ్వు మంచి పని చేసినప్పుడు ఏదైతుందో బాధ్యత అనుకోవాలి. బరువు అనుకోవద్దంటే నేను దేవుడు నీ పదవి ఇవ్వకున్నా కానీ ఇంతమందికి మంచి చేసేటువంటి ఒక పేరు నీకు తీసుకొస్తుందని చెప్పాను. రేషన్ కార్డు లేని వాళ్ళు అవ్వ కొత్తగా లగమవుతుంది, సంసారం వస్తుంది. రేషన్ కార్డు కావాలి కదా, వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మిత్రుడు వినేది. మనం ఓటప్పుడు ఏం చెప్పినాం, లగ్గం గిన అయినట్టయితే కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పి అందరికి అనుమానం ఉన్నది. ఇది తులం ఇస్తారా అయ్యారా అని చెప్పని, తప్పకుండా ఇస్తాం తల్లి తప్పకుండా ఇస్తామని చెప్పంటున్నా. ఇలా మనం ఇచ్చే పైసలు ఏదైతున్నదో పాత బాకీ సమజేనా అబ్బో. ఏ క్లాస్ 16,000 ఇస్తున్నాయి, 116,000 ఇప్పుడు ఇచ్చే వినే. ఇప్పుడు ఇచ్చే 116 మన సర్కార్ వచ్చిన లగ్గవి కాదు, ఇవి పాత బాకీ. ఇన్నారా పాత బాకీ. ఆ పేన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతుందో ఆ ఖజానా ఖాళీ చేసి ఆగిరి లగ్గం చేసుకున్న వాళ్ళు కూడా ఏదైతుందో బాకీ పెట్టి పెట్టి చెట్ల కట్టుకోవాలి. ఆ పర్వంత మనం ఇవ్వబడ్డది, ఆ పర్వంత బాకీలను ఎవరు కడుతుండో పాప బుద్ధివంతుడు రేవంత్ రెడ్డి కడుతుండని చెప్పండి. వీళ్ళు పంచే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఎంతో పురాణ హై పురాణ బాకీ జో హై ఆప్కీ సర్కార్ రేవంత్ రెడ్డి చుప్తా కర్ రే. రేపు రాబోయే దినాలల్లా మన ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది, 7 డిసెంబర్ రాసి పెట్టుకోండి. 7 డిసెంబర్ తర్వాత ఏ ఆడబిడ్డ పెళ్ళైనా కానీ వాళ్ళకి ఏదైతున్నదో 116,000తో పాటుగా తులం బంగారం ఇప్పించే బాధ్యత నా తరఫున రేవంత్ రెడ్డి చెప్పంటున్నా. సార్ వినయరెడ్డి రేవంత్ రెడ్డి లేడమైన అప్పుడు కూర్చొని చెప్పింది నాకు, నాకు చెప్పిండు నువ్వు ప్రచారం చేసేవాడు చెప్పు అని చెప్పి నాకు. ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డకి ఏదైతున్నదో మన ప్రభుత్వం 7 డిసెంబర్కి వచ్చింది. 7 డిసెంబర్ తర్వాత జరిగిన పెళ్లిళ్లకు మనం బాధ్యులము. మన కార్యకర్త అదే సూచన చేస్తున్నాను నేను, 7 డిసెంబర్ తర్వాత జరిగే పెళ్లిళ్ల వివరాలు సేకరించండి. వాళ్ళ 116తో 116తో పాటుగా తులం బంగారం పెట్టే బాధ్యత కూడా మనదే అని చెప్పండి. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు మంజూరు అవ్వ, పోయిన సర్కారు ఇండ్లు మంజూరు చేయలేదు. మన సర్కార్ తల్లి ఇండ్లు లేని వాళ్ళు ఎవరన్నా కానీ అవ్వ మీరు ఇండ్లు కట్టించి మంజూరు చేసే బాధ్యత వినేరండి. 500,000 రూపాయలవ్వ 500,000, ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి ఎట్లా జాగలు ఇచ్చి ఇల్లు కట్టించిందో ఇప్పుడు కూడా జాగలు లేని వాళ్ళు జాగలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను తల్లి అంటూ నేను. ఏ హై కాంగ్రెస్ కి హుకుమత్, ఏ హై గరీబన్ కి సర్కార్, ఏ హై ఇంద్రమ్మ రాజ్యం. గరీబుల రాజ్య పార్టీ ఎవరిదవ్వా, కాంగ్రెస్ పార్టీ. అమీరుల పార్టీ బీజేపీ భాజపా. రైతులున్నారా మా బాబు కాపుదాలప్పుడు అందరూ వ్యవసాయం చేసుకుంటారు.
నాకేం తెలుసు ఉన్నది, నాకు పది పన్నెండు ఎకరాల పొలం ఉన్నది, ఇంకా కోతకు రాదు ఇక్కడ ఉన్నది, నాకు అది అది ఆలస్యమైంది ఏమైంది, ఇటు పోతే అయినా పోయి పొలం కొప్పించుకుంటా. ఇదే పొలం కోతకు వచ్చింది రెడీ ఉన్నది, ఇంకా వారం పది కూడా ఇద్దరు ఉంటుంది, ఇది నేమే అనుకుంటున్నాను కూడా. రేపు పదమూడు తారీఖు ఓడు కాగానే పద్నాలుగు పదిహేను తారీఖు పొలం కొప్పించుకుంటా అంటే ఇప్పుడు నేను రైతులు కాబట్టి చెప్తున్నాను. మరి రైతు ఏది అవుతుందో కాలనీలో మీకు గుప్త ఇతిపతులు వస్తున్నాయి. ఎందుకంటే ఏది అవుతుందో నిజాం సాగర్ కింద ఉండే మన ప్రాంతం నిజాం సాగర్ నీళ్ళు వస్తలేవని చెప్పని గుప్త కింద దీన్ని చేర్చిండ్రు. కాలనీలు వస్తున్నాయి ఇతిపతుల ద్వారా, దాని వస్తలేవనుకో. కరెంట్ ఏది అవుతుందో మాఫ్ అవుతుందో అయితే లేదు రైతులకు చెప్పున్నారా రైతు సోదరులు ఎవరన్నా ఇక్కడ? వ్యవసాయ రంగాల రైతాంగానికి కరెంటు బిల్లు మాఫ్ అవుతుందా అయితే లేదా? నీ పువ్వు గుర్తున్నా అడుగుతున్నా, రేపు ప్రజలను కత్తారు కదా వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళ రాజ్యంలో రైతులకు కరెంటు మాఫ్ చేస్తున్నాడు? కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ సచ్చే లోకంలో ఉండవు కానీ రైతుల వ్యవస్థ రంగంలో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టేది కాంగ్రెస్ పార్టీ, కాలనీలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, రైతుల రుణమాఫీ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 8-9లా అంటే 15 ఏళ్ళకి మనం అప్పులు మాఫీ చేసినాం. ఇవాళ కూడా చెప్తున్నా నేను, 2 లక్షల రూపాయల దాకా ఎవరెంత బాకీ ఉన్నా బ్యాంకులో మీరు పైసా కట్టకండి. ఈ 15 ఆగస్ట్ మళ్ళా ఖరీఫ్ పంట వానకాల పంటకి ఏది అవుతుందో మీ అప్పు మాఫీ చేపించి మీ కొత్త అప్పు చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరం రైతులు కాపుదాలా పోతాం, దుంగ పథకం వల్ల రైతులు పెట్టుబడి పెరిగింది, పెట్టుబడి పెరిగినప్పుడు ఏది ఇస్తుందో వడ్డదలు పెరగాల పెరగద్దు. మనం ఎందుకంటే 450 ఉంటే 1350 చేసాం, 450 ఉంటే 2004లో దిగిపోయినాడు 1350 అంటే 3 రెట్లు పెంచిన, 3 రెట్లు పెంచిన అన్న. ఇలా వీడేం చేసిండు 1350 ఎంత ఉంది, 2200 కనీసం రెట్టింపు కాలే, కనీసం రెట్టింపు కాలే అని చెప్పంటున్నా. నేను చెప్తున్నా ఓట్ల ధర రేపు వానకాల వడ్లు దయచేసి ఒక్కొక్క మాట రేపు వానకాల వడ్లు ఎవరైనా కానీ 2000 కాదు, 2200 కాదు కదా, 3000 తల్లి 3000 వడ్ల ధర కింటారు సరేనా? గిట్టుబాటు అవుతుందా? తప్ప మీద మన రాజ్యం రాకుంటే మీద కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 3000, తప్ప రాహుల్ గాంధీ కాడు జీవనడికి వెళ్తాడు మీ దయతో, అప్పుడు ఏం చేయాలి? మీకు 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తా. మీద రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 3000 రూపాయలు చింటా, తప్ప కాడు అనుకో కాంగ్రెస్ రాక 500 రూపాయలు కింటకు బోనస్ సరేనా? ఇంత మంచి ఓడి చేస్తాడు, ఇంత మంచి ఓడి చేస్తాడు అంటున్నాను నేను. దయచేసి ఏదైతుందో మా అమ్మలు అక్కల అమ్మ వాస్తవంగా పొద్దుపోయింది, నువ్వు తినచ్చి నా తినలే రాంగ్ ఎసరు పెట్టినా అవునవ్వా, మరి అది పియ్యాక పొలం ఆకలితో ఉంటారా? ఎవరైనా బీడీ చేస్తారా మీ దగ్గర? అవును కొన్ని బీడీ బనాతే హంబే, అదే జోబి బీడీ బనానే వాళ్ళే హై సిర్ఫ్ తెలంగాణ రియాసత్ మే యహీ పెన్షన్ ఆ రే, బీడీ చేస్తున్న పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటున్నా నేను. కానీ దానిలో ఒక కిటికీ ఉంది పేరు, 2014 తర్వాత వాళ్ళకి ఇత్తలేనాడు, 2014 కంటే ముందు పిఎఫ్ కట్ అయిన వాళ్ళకి ఇస్తున్నాడు, 14 తర్వాత ఇత్తలేడు. కానీ కాంగ్రెస్ ఎట్లా కాదు, ఒక బిడ్డ ఆడబిడ్డ బీడీ చేస్తుందంటే అది ఎప్పుడు బీడీలు నేర్చుకున్నా కానీ ఆ అమ్మాయికి ఏం చేస్తుందో పెన్షన్ మంజూరు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను వినేటట్టుగా చెప్తున్నాను.
బీడీలు చేసిన పెన్షన్ రాకున్నా వాళ్ళు విరాళ కూడా స్వీకరించారు. వాళ్ళు ఎంత చేపిద్దామని చెప్పి అంటున్నాను. అదే పువ్వు గుర్తుడు ఇస్తున్న పెన్షన్ ఎక్కడ అడెక్కడియే తల్లి, వాడెక్కడియడు తోసడు తప్పానికి ఇంకో పనే లేదు తల్లి. అచ్చి మన తిట్టి శాపరార్థాలు పెట్టిపోతాడు. ఏం చేస్తాడు? తిట్టి శాపరార్థాలు పెట్టిపోతాడు. మనకేది ఎత్తుందో దయా ప్రేమ గుణం కావాలన్నా. మనకేం కావాలి? దయా ప్రేమ గుణం కావాలి. అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. యా ఇక్కడ మనం బతుకుతున్నారు లేదమ్మా, మస్కర్తు పై పోతాం. ఎందుకు పోతావు? కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశకాన్ని దేశం పోతున్నాం అంటే ఇక్కడ బతుకుతున్నట్టు పోతారా ఎవడన్నా? మరి వాళ్ళని చూడాలి చూడద్దు ఎవడన్నా? పదేళ్ళే ఆ ఢిల్లీ సర్కార్ భాజపా కానీ వీడు రాష్ట్రంలో ఏది ఎత్తుందో పేరు కారు కుడుతున్నాడు. ఎన్నడో ఒక్క రూపాయి సాంగ్ చేసినారమ్మా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను. మాస్కర్ దుబాయ్ బెహ్రాన్ బతుకుదేవుడికి ఎవరైనా దేశం పోతే ఆ పిల్లలకు బడి చదువు, ఉచిత వైద్యం, ఇల్లు లేకుంటే ఇల్లు, ఏ సహాయం చేయడంతో పాటుగా పిడాత ఏమన్నాయి అకాల మరణ గురైతే 5 లక్షల రూపాయలు అంటే చూసి ఇంత మంచి కార్యక్రమం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు చెప్పున్నావా ఈసారి నన్నను గెలిపిస్తారా ఇప్పుడు మీరే లెక్క చెప్తారా? ఏమో ఎవరి గెలుక ఏ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా పని చెప్తారు కాదు. ఇప్పుడు వినేరెడ్డి కూడా వయసు పొల్లగాడు, ఆయనకు ఓపిక కూడా ఇంకా 5 ఏళ్ళు ఉన్నది. ఆయనకి ఇదైతే మళ్ళీ తప్ప కొట్లాడతాయని ధైర్యం చూడడం ఆయన. మరి ఆరు 5 సార్లు రాయసక్తం ఇంకా మీరు ఉమ్మడి కుదరగా ఎందుకంటే తెల్లబడే ముసలున్న ఆయన ఆఖరికి వచ్చిన ఇవాళ ఏదైతే ఉందో గెలిపితే మీ దయ తల్లి. లేకుంటే ఇలా గింతే బాకీ అనుకుంటా, లేకుంటే గింతే బాకీ అనుకుంటా. వినేరుడే ధైర్యవంతుడు కాదు నేను. వినేరుడు ధైర్యవంతుడు, ఆయన ఓడినా గెలిచినా ఏదైతే ఉందో చూద్దాం. ఓసారి కాకుండా మళ్ళోసారి అని చెప్పాను. ధైర్యంతో ఏదైతే ఉందో ఆయన మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాడు. నేను కూడా చేసిన ఈడు మీద ఉన్నప్పుడు ఎలా నీకు అందరు కాదు అట్లయినా అనుకునే ఆయన నే. ఇప్పుడు పెద్ద మనిషి ఆయన, ఇప్పుడు పెద్ద మనిషి ఆయన అవ్వా. నీ ఈడి మీద ఉన్నప్పుడు వినేరుడు కానీ చోటు చేసింది నేను. నేను 30 ఏళ్ళ పొలగాన్ని ఎమ్మెల్యే అయినా, 30 ఏళ్ళ పొలగాన్ని. ఈయన 50 ఏళ్ళు వచ్చిన పాపం, ఈయన 50 ఏళ్ళు. నేను 30 ఏళ్ళ పొలగాన్ని ఎమ్మెల్యే అయినా, 50 ఏళ్ళు వచ్చిన 3 సార్లు ఎమ్మెల్యే అప్పటికి. ఇప్పటికి 6 సార్లు అయినా అని చెప్పి అంటున్నా. 6 సార్లు అయినా నాకు ఇంత అనుభవం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి అని చెప్పని నాకు ఈ అవకాశం వచ్చిందమ్మా. నా వినయ్ చెప్తున్నా నేను, నువ్వు ఏదైతే ఉందో ఇదే పట్టు పని చెయ్యో. నా ఎమ్మెల్యే గెలుపు తోడ్పడిన ఆయన నేను చెప్తున్నా దేవుందయా, నేను బతికుంటే మాత్రం వీనరెడ్డి ఎమ్మెల్యే చెప్తా. ఏమైనా దేవుందయ్యా పీడాదం నడవంతరాలు పట్టుకపోతే మరి గదే అంటున్నా. నువ్వు అలాంటి ఏమన్నా మాకులూరులా ఈయనరెడ్డి ఎమ్మెల్యే చేస్తాను ఏమైనా నడవంతరాడు పోతున్నావు అని చెప్పంటే నన్ను పోకూడదు చూసుకో. నీ సింహదార్ నన్ను పోకూడదు చూసుకో సింహదార్, నీది నిన్ను ఎమ్మెల్యే చేసే సింహదార్ నా. కానీ దీని కూడా ముందు ఇంకోటి ఉన్నది, నన్ను ముందు ఎంపీ గెలిపించాలి. అసలు మర్చిపోతున్నారు. ఇవన్నీ ఎప్పుడైతే నన్ను ఎంపీ గెలిపిస్తేనే ఈయన జిమ్మెదారు నాది. విన్నారా? ఆ పిడాతని అక్కడ నన్ను బుర్రపడగొట్టి ఏమైనా వీరేరేడు ఎమ్మెల్యే కాదని నాకు చెప్తున్న ముందే ఒక్కసారి చేయి గుర్తు అని ఉండేది చేతి గుర్తుకే చేయలేదురామా. ఓ రైతు సోదరులు ఆడబిడ్డలు చేతి గుర్తుకే చేతి గుర్తుకే. బాగా కడుపు నిండిందయ్యా. సత్యగోడ్
వచ్చిందా? వెళ్ళిపో గంగన్న, వెళ్ళిపోయింది కొంచెం. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోయి. మాకు సంబంధించినటువంటి బొంగన్పల్లి సంపత్ వెళ్ళిపోయి.